हेलो फ्रेंड्स अपकमिंग एपिसोड प्रोमो एम जरूर तेसकंदा रागिनी अलगे रेखा इधर कल आलिकोड़क वालों धात्री गुरी चला गोपूट असल नोट नीचे माट राण पि చీమను చూసినా భయపడుతుంది అని అంటూ ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది. మా పిల్ల అంటే మేము చెప్పుకోవటం కాదు కానీ అంత గొప్ప పిల్ల, మీ ఇంటికి వస్తే మీకే తెలుస్తుంది అని అంటూ ఇక చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ధాత్రి గురించి. ఇక పెళ్లి కొడుకు వాళ్ళంతా చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు. అసలు మా పిల్లకి ఏ గొడవలు తెలియదు, ఏమీ తెలియదు, చాలా గొప్ప పిల్ల అని చెప్తూ ఉంటే ధాత్రి ఏమో ఇక్కడ ప్యాంటు షర్టు వేసుకొని ఇక వేరే వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అసలు ఏమీ తెలియను, అమాయకురాలంటే నమ్మండి అని అంటూ చెప్తూ ఉంటే ఇక్కడేమో ధాత్రి చాలా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. తన ఫైటింగ్తో మగవాళ్ళందరినీ కింద పడేసి కొట్టి మరీ చంపేసేలాగా కొట్టేస్తూ ఉంటుంది. అంత ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇక్కడేమో వాళ్ళు పాజిటివ్గా చెప్తూ ఉంటారు. ఇక ధాత్రి గురించి అంత గొప్పగా చెప్తుంటే అందరూ చూసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎలాగైనా పెళ్లి కొడుకుని ఇక పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతారు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఇలా అంటూ ఉంటుంది నిషిక, మీరు వెళ్ళి ధాత్రిని తీసుకురాపండి అని అంటూ రాగిని చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అని లోపలికి వెళ్ళి చూస్తారు. చూసేసరికి ధాత్రి ధాత్రి అని అంటే ఇక అక్కడ ఎక్కడ పిలిచినా కానీ ధాత్రి కనిపించదు. అప్పుడే బయటికి వచ్చేసి ధాత్రి లోపల లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అదేంటి ధాత్రి లేకపోవటం ఏంటి అని అంటే ఏమో తెలియదు, తనైతే ఇక్కడ లేదు అని చెప్తే ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతారు. ఇక అప్పుడు ఇక అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, ఈ పెళ్లి కొడుకుని చూసి వీడు నచ్చకే వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ పెళ్లి కొడుకంటే అప్పుడే బాగాలేదన్నారు కదా, ఇప్పుడైతే అసలే నచ్చలేదు కదా, అందుకనే తనని చేసుకోవటం ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా పెళ్లి కొడుకు నోరు తెరుచుకొని అలా బాధగా చూస్తూ ఉంటాడు. అందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ధాత్రి అక్కడ ఫైటింగ్ చేయడానికి వెళ్ళిపోతుంది కదా. ఇక ధాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం గొడవ జరుగుతుంది, మళ్ళీ ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.